ఆ ఆలోచనోడు ఉన్నోడికి అసలు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని ఐడియా ఉంటుందో. నేను వైకాపాను సూటిగా ప్రశ్నిస్తాను, మీరు మూడు ముక్కలు ఆటలాడుతున్నారు. ఓకే, విశాఖపట్నంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి. విశాఖపట్నానికి మీరు తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ అన్నా చెప్పండి. నాకు కాగితాల పైన ఒప్పందాలు వద్దండి, ఆపరేషన్స్కి వచ్చిన ఒక్క పరిశ్రమ చెప్పండి. కర్నూలుకి వద్దాం, కర్నూలుకి హైకోర్టు అని చెప్పాడు, కర్నూలు ప్రజలకి టోపీ పెట్టాడు. ఇప్పుడు ఈ జగన్ కనీసం భూసేకరణ చేయాలి, హైకోర్టు ప్రతిపాదన పంపించలేదు, పార్లమెంట్ తీర్మానం చేయలేదు. ఇంకో పక్కన సీజే గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా కోర్టు మార్చాలనుకుంటున్నాం, మీ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పలేదు. ఇది హైకోర్టు సీజే గారు అడగలేదు, సుప్రీంకోర్టు సీజే గారిని అడగలేదు. అంటే ఇవన్నీ నాటకాలు. నాలుగు సంవత్సరాలు మూడు నెలలుగా కాలక్షేపం చేశారు. అందుకే ఈరోజు యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, అందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చేసారు. ఇది పరిస్థితి. సో కాలక్షేపం చేస్తాం తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం, పరిశ్రమలు తీసుకొద్దాం అది లేదు. ప్లస్ విజనరీకి విజన్ ఉంటుంది, ప్రిజనర్కి ఎప్పుడు జైలు వైపు చూపు ఉంటుంది గుర్తుపెట్టు. అది మొన్న బాబు గారు విజన్ ప్రకటించిన తర్వాత నాకు అర్థమైంది. అంటే ఒక 1% అధికారుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడు పెరుస్తుంది. ఇప్పుడు నేను పాదయాత్ర ఇక్కడివరకు చేసుకుంటూ వచ్చాను, ఒక రిషాంత్ రెడ్డి తప్ప ఎవరు ఇబ్బంది పెట్టలే, ఎవరు ఆంక్షలు పెట్టలే, స్మూత్గా జరిగింది పాదయాత్ర, ఇబ్బంది లేకుండా జరిగింది. సో ఒక విశ్రాంత్ రెడ్డి వాళ్ళే ఇప్పటివరకు ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు విజయవాడ మేము అప్లై మేము ఇప్పుడు జియోవన్ లేదు, కోర్టు కొట్టేసి ర్యాలీ చేసేదానికి పర్మిషన్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది చాలా స్పష్టంగా, పీస్ఫుల్ అసెంబ్లీ శాంతియుతంగా నడిచేదానికి ఎవరు పర్మిషన్ అవసరం. వి ఆర్ ఓన్లీ ఇంటిమేటెడ్ పోలీస్ యాత్ర కృష్ణా జిల్లాలో చేయబోతున్నాం, ఇది స్కెడ్యూల్, తగిన చర్యలు మీరు తీసుకోండి, భద్రత కల్పించండి అని చెప్పారు. అన్ని జిల్లాలు ఎట్లయితే శాంతియుతంగా జరిగిందో అదేవిధంగా చేస్తున్నాం. మేము గొడవ పెట్టుదాం ఎవరు రావట్లేదు కదా, వాళ్ళు అడ్డొస్తే తప్ప మేము వాళ్ళ పైన ఏనాడు దాడి చేయాల. వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు చెప్పుకునేదానికైనా ఫ్లెక్సీలు పెట్టుకుంటే మేము ఏనాడు కాదనలా, వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు ఏమి ఉంటాయి, వాళ్ళ నాయకుని పొగడుకునే ఫ్లెక్సీలు పెట్టుకుంటే మేము ఏనాడు కాదనలా. ప్లస్ మా నాయకుని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెడితే మేము చంపుతాం, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు నిన్న కూడా నేను పాదయాత్ర చేస్తుంటాను, ఎమ్మెల్యే గారు ఫ్లెక్సీలు ఉన్నాయి, ఆ జోలికి మేము ఎందుకు వెళ్తామండి, మాకేం పని, అసలు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయలేదే. దాదాపు 6 నెలలు నడిచిన రోజు 6 నెలలు ఎక్కడ మేము వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందర నడిచాం, నిన్న కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందరే నడిచాం, గొడవ ఎందుకు పెట్టుకుంటాం, మేము మా పని చేసుకుంటూ వెళ్తాం, ప్రజలతో మాకు పని ఉంది. అంటే ఇప్పుడు భయం పుట్టుకుంది, ఇక్కడ నుంచి యువగలం ఇంకా స్పీడ్ పెరుగుతుంది, అందుకే ఎట్టి పరిస్థితి ఇబ్బంది పెట్టాలని ఈ ఆంక్షలు ఆంక్షలు ఈ రోడ్ వెళ్ళకూడదు ఆ రోడ్ వెళ్ళకూడదు. ఇప్పుడు నేను షూటింగ్ అడుగుతున్నా, మళ్ళీ షూటింగ్ ఎందుకు పర్మిషన్ ఇచ్చారండి, ఎవడో ప్రొడ్యూసర్ ఎవడో ఏరండి రామ్ గోపాల్ అన్న, అంతా 3rd గ్రేడ్ సినిమాలు తీస్తాడు, ఆ మహాన్ మోడ్ సినిమా తీసేదాని మటుకు పర్మిషన్, ప్రజల తరపున పోరాడుతున్న లోకేష్ని ఆంక్షల ఎందుకండి. ఇంకోటి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు వచ్చి ఎంజీ రోడ్ మొత్తం ఆపేసి రాష్ట్రంలో ఉన్న అన్ని బండ్లు అక్కడ తీసుకొచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేసేదానికి పర్మిషన్, అంటే ఒక రోజంతా ట్రాఫిక్ స్తంభిస్తుంది.
దానికి పర్మిషన్. కానీ లోకేష్ నడిచేదానికే లేదు. అంటే అండర్ పాస్ కడతా కట్టుకోవాలా మేము, తవ్వుకోవాలి అండర్ పాస్. అరే గంట గంట వరకు కాదండి, తిప్పి కొడితే 10 నిమిషాలు మేము దాటేస్తాం, 10 నిమిషాలు వెళ్ళిపోతాం. ఆంక్షలు పెడు, మేమే పని చేసుకుంటాం. రాజ్యాంగం నాకు ఆపించి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి లోకేష్. రాజారెడ్డి రాజ్యాంగం నాకేం పని. ఒక్క నిమిషం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో ఆ 2 జీఎల్ మేము రద్దు చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసలు సీట్లు అమ్ముకుంటాం ఏంటండి? అదే అంటే నాకు అర్థమవుతుంది. నిజమే, రాత్రి ఈయన ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉందండి ముఖ్యమంత్రి గారికి, ఆత్మలతో మాట్లాడతాం. మొన్నటి వరకు ఏమో మేమే ప్రభుత్వ కాలేజీలు మెడికల్ కాలేజీ ఎక్కువ తీసుకొచ్చామంట. మళ్ళీ రాత్రి ఏ ఆత్మతో మాట్లాడాడు నాకు తెలియదు. మళ్ళీ జియోలు తీసుకొస్తాం, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సీట్లు అమ్మకాన్ని పెట్టేస్తాం డైరెక్ట్గా. అదేవిధంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కూడా రాత్రి ఒక ఆత్మతో మాట్లాడాడు. తండ్రి ఎట్టుకో మాట్లాడాడు, బాబు ఎట్టుకో మాట్లాడాడు. మళ్ళీ ఇంకే ఆత్మలతో మాట్లాడు ఆయనే చెప్పాలా? ఆయన మాడతాడు రాత్రి రాత్రి పేరు మార్చేస్తాడు. దానివల్ల జరిగే ఇబ్బందులు ఏంటి, ప్రజలు ఎదుర్కొంటున్న ఎదుర్కోబోయే సమస్య ఏంటి, వారు ఆల్రెడీ పాస్ అవుట్ అయిన డాక్టర్లు వాళ్ళ సర్టిఫికేట్ వల్ల వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కోపోవచ్చు అంటే కూడా ఆలోచించు. అది ఈ ప్రభుత్వం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బంది. ఎవరన్నారు? ఎవరు అనలా, మీరే అంటున్నారు. మీరే అంటున్నారమ్మా, ఎవరు అనలేదు. వైకాపా వాళ్ళు ఇప్పుడు అసలు నా గురించి మాడదానికి భయపడుతున్నారు, ప్యాంటులు తడుపుకుంటున్నారు. ఎందుకంటే తప్పుడు మాడితే ఎక్కడ కేసేస్తారన్న కొంతమంది భయము. ఇంకోటి ఎవరన్నా నా గురించి తప్పుడు వార్తలు రాస్తే మళ్ళీ ఎక్కడా వాళ్ళు చీటీ దించుతానని భయపడుతున్నాను. సో అందుకే ఎవరు మాట్లాడలేదు. మీరు గమనిస్తే అసలు నా పాదయాత్ర గురించి వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే మాట్లాడడానికి భయపడుతున్నాను. ఏ నియోజకవర్గంలో అయితే నేను పాదయాత్ర చేస్తున్నావు ఆ ఎమ్మెల్యేలే మాట్లాడడం భయపడుతున్నా. సో మీరు అన్నట్టు అదేం ప్రచారం ఏం లేదమ్మా. 2024 నుంచి 2029 వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ వస్తారు. దాని తర్వాత కూడా ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. తొమ్మిది నెలలు ఒకటి పెట్టండి, కరకట్ కమలాసుని ఇంటికి పంపించేస్తారు ప్రజలు. నిన్న మీరు ఆ పాదయాత్రలో పాల్గొన్నట్లేరు. తాడేపల్లి పట్టణం ఎంట్రీ సమయంలో ప్రజలు వచ్చి ఎమ్మెల్యే గారు మాకు చాలా హామీలు ఇచ్చాడు, ఈ రైల్వే భూములన్నీ మాకు పట్టాలు చేసి ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు, మీరన్నా మాకు చేయండి అని నన్ను గట్టిగా అడుగుతుంది. జరిగింది అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గత 10 సంవత్సరాలుగా హామీలు ఇచ్చి ప్రజల దగ్గర నుంచి తప్పించుకుని తిరిగే అలవాటు అయింది, నాకు అది లేదు. అందుకే రేపు శిలాఫలకం వేయబోతున్నా, అంటే 2500 కిలోమీటర్లు మైల్ రై దాటే సందర్భంగా శిలాఫలకం వేసి మంగళగిరి ప్రజలకి నేను ఇస్తున్న హామీ చాలా స్పష్టంగా అక్కడ పెట్టబోతున్నాను.